హలో అండి, ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఫినాన్స్ అండ్ ఆపరేషన్ చూస్తున్నాము. దీంట్లో ఈరోజు ఇది ఫస్ట్ వీడియో, లీగల్ ఎంటిటీస్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ నెంబర్ సీక్వెన్స్ అసైనింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా క్రియేట్ చేయడం అనేది వీడియోలో చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ మనం లీగల్ ఎంటిటీ క్రియేట్ చేయడం కోసం ఇది వచ్చేసి ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్. ఓకే, ఆల్ మాడ్యూల్స్ Go to the organization administration module and click on organizations and click on legal entities. ఇక్కడ వచ్చేసి నావిగేషన్ బార్లో న్యూ అనే బటన్ క్లిక్ చేయాలి. న్యూ అని క్లిక్ చేస్తే మనకి న్యూ లీగల్ ఎంటిటీ కోసం ఇలా వస్తుంది. నేమ్ అంటే మన కంపెనీ నేమ్ అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్వైజెడ్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అనమాట. ఇది వచ్చేసి 4 ఆల్ఫాబెట్ మాత్రమే తీసుకుంటుంది, నెంబర్స్ అయినా తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఎక్స్వైజెడ్ అని పెడుతున్నాను. ఓకే, రీజియన్ వచ్చేసి ఇండియా. చూస్తే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చేసింది చూడండి, ఎక్స్వైజెడ్ కంపెనీ అంటే ఇక్కడ కంపెనీ క్రియేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం లీగల్ మళ్ళీ కావాలంటే ఇక్కడ ఈ లీగల్ ఎంటిటీని మనం డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే మనం ఈ లీగల్ ఎంటిటీలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయనంత వరకు మనం డిలీట్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు. ఎడిట్ అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్స్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ మాత్రం చేయలేము ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా కానీ. ఇక్కడ వచ్చేసి కంపెనీ చేస్తాం, కంపెనీ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, రిజిస్ట్రేషన్, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి వస్తుంది లీగల్ ఎంటిటీ క్రియేట్ చేసినప్పుడు. ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్, ఓకే సేవ్ చేసుకోండి. లీగల్ ఎంటిటీ ఇలా క్రియేట్ చేయాలి. లీగల్ ఎంటిటీ క్రియేట్ చేశాక దీనికి నెంబర్ సీక్వెన్స్ అనేది అసైన్ చేయాలి. అది కూడా మనం ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్లోనే చేస్తాం. మాడ్యూల్ అండ్ నెంబర్ సీక్వెన్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం లీగల్ ఎంటిటీ అనేది ఇక్కడ వచ్చింది చూడండి, ఎక్స్వైజెడ్ ఇది మన లీగల్ ఎంటిటీ. ఇక్కడ ఈ లీగల్ ఎంటిటీ ఉన్నప్పుడు చూసు, ఇక్కడ లీగల్ ఎంటిటీని మన లీగల్ ఎంటిటీని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చి ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్లు నెంబర్ సీక్వెన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నావిగేషన్ బార్లో జనరేట్ క్లిక్ చేయాలి. జనరేట్ చేయడం వల్ల నెంబర్ సీక్వెన్స్ అనేది ఈ ఎక్స్వైజెడ్ అనే కంపెనీకి అసైన్ అవుతుంది. ఈ నెంబర్ సీక్వెన్స్ అనేది ఎందుకంటే మనం ఏదైనా యొక్క ట్రాన్సాక్షన్ చేసినా, ఏమైనా అసెట్స్ ఉన్నా, వీటన్నిటికీ ఒక నెంబర్ అనేది అవసరం అనమాట, ఎందుకంటే రికార్డ్ చేయడం కోసం. అందుకోసం నెంబర్ సీక్వెన్స్ అవసరం. అంటే ఇప్పుడు మేమే కంపెనీలో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ట్రాన్సాక్షన్ నెంబర్స్ కావాలి. ఆ నెంబర్స్ అన్నీ ఈ నెంబర్ సీక్వెన్స్ నుంచి వస్తుంది. అసెట్స్ ఉంటే అసెట్స్ నెంబర్స్ కావాలి, వోచర్స్ ఉంటే వోచర్ నెంబర్స్ ఉంటాయి కావాలి, వోచర్ నెంబర్ సీక్వెన్స్ అనేది కావాలి. ఈ నెంబర్ సీక్వెన్స్ మొత్తం ఈ జనరల్ ఇక్కడ మనం నెంబర్ సీక్వెన్స్ జనరేట్ చేయడం వల్ల మాత్రమే వాటిని యూజ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ నెంబర్ సీక్వెన్స్ అనేది జనరేట్ చేయాలి. నెంబర్ సీక్వెన్స్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మొత్తం అన్ని అసెట్కి సంబంధించి అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీవబుల్, ఫిక్స్డ్ అసెట్స్, బ్యాంక్ అన్ని మోడల్కి నెంబర్ సీక్వెన్స్ అనేది అసైన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అకౌంట్స్ పేబుల్ అకౌంట్ పేపుల్లో మోడ్యూల్స్ ఇవ్వచ్చు, చార్జ్ వోచర్స్ అండ్ క్రెడిట్ నోట్ వోచర్స్, ఇవన్నీ వోచర్స్ అన్నిటికి సంబంధించి నెంబర్ సీక్వెన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట, ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా వస్తూనే ఉంటాయి ఇలా చాలా వరకు. దాని తర్వాత మనం నెక్స్ట్ కొట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మామూలుగా ఏరియాస్, నెంబర్ ఆఫ్, దాంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సీక్వెన్సెస్.
ఇందులో ఉంటాయి అనమాట. అకౌంట్స్ పేబుల్లో 29 నెంబర్ ఆఫ్ వెరైటీ టైప్స్ ఆఫ్ నెంబర్ సీక్వెన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫినిష్ క్లిక్ చేస్తే నెంబర్ సీక్వెంట్ అనేది జనరేట్ చేయడం అనేది అయిపోతుంది. ఇప్పుడు నెంబర్ సీక్వెన్స్ జనరేట్ అయిపోయింది అనమాట, కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనం ఇంతటితో మన ఆర్గనైజేషన్ అడ్మిషన్లో మనం చేసేది ఇంతవరకు మాత్రమే అనమాట. దీని తర్వాత మనం జనరల్ లెడ్జర్లోకి వెళ్తాం. ఈ జనరల్ లెడ్జర్లో వచ్చేసి మనం ఈ లీగల్ ఎంటిటీ హాట్ సెటప్స్ అనేవి ఉంటాయి. అంటే ఆ హాట్ సెటప్స్ లేకుండా కంపెనీ అనేది ఫుల్ఫిల్ అవ్వదు అనమాట క్రియేట్ చేయటం. సో కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మనకి మెయిన్గా ఒక 6 ఐటమ్స్ అవసరమవుతాయి. ఇందులో ఒకటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలెండర్, క్యాలెండర్స్ అవసరమవుతాయి. క్యాలెండర్స్ ఫిస్కల్ క్యాలెండర్ ఇక్కడ ఉంది చూడండి. రెండు టూ టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్ అవైలబుల్ ఉంటాయి, D365, ఒకటి వచ్చేసి లెడ్జర్ క్యాలెండర్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిస్కల్ క్యాలెండర్. ఈ ఫిస్కల్ క్యాలెండర్ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కరెన్సీ, కరెన్సీ వచ్చేసి ఇది కరెన్సీ అంటే మన కంపెనీ అనేది బిజినెస్ అనేది ఏ కరెన్సీలో చేస్తుంది అనేది. ఇక్కడ వచ్చేసి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి, వాటిలో మనకి కరెన్సీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్ అంటే ఇప్పుడు వచ్చేసి వేరే కంట్రీస్తో మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటే వాటికి సంబంధించిన కరెన్సీ, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అనేది కూడా మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మంత్లీ డైలీ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి ఆటో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఉంటాయి, అవి వచ్చేసి యావరేజ్ తీసుకొని ఎక్స్చేంజ్ రేట్ అనేది వస్తుంది. ఇది దాని తర్వాత ఫైనాన్షియల్ డైమెన్షన్స్ కూడా క్రియేట్ చేయాల్సింది వస్తుంది. దాని తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ మెయిన్ అకౌంట్స్ అండ్ అకౌంటింగ్ స్ట్రక్చర్ అండ్ లెడ్జర్ సెటప్ అవుట్ చేయాల్సి వస్తుంది. లెడ్జర్ పారామీటర్స్ లెడ్జర్ ఇది ఇంతవరకు చేస్తే ఇవన్నీ జనరల్ లెడ్జర్ హార్డ్ సెటప్స్ అంటారు వీటిని. అంటే ఇవి లేకుండా మనం కంపెనీ అనేది ఫుల్ఫిల్ అవ్వదు లీగల్ ఎంటిటీ. సో మనం క్యాలెండర్లోకి వెళ్దాం, ఫిస్కల్ క్యాలెండర్. ఇక్కడ వచ్చేసి 2021 అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేశాను. సో నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఒకసారి ట్రాన్సాక్షన్స్ అనేవి లీగల్ ఎంటిటీకి క్యాలెండర్ని అటాచ్ చేశాక ఒక ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అయితే క్యాలెండర్ అనేది మనం డిలీట్ చేయడానికి కుదరదు. ఇక్కడ వచ్చేసి న్యూ క్యాలెండర్ న్యూ ఇయర్, న్యూ క్యాలెండర్ అంటే కొత్తగా మొత్తం క్రియేట్ చేయడానికి న్యూ క్యాలెండర్ అంటారు. న్యూ ఇయర్ అంటే ప్రీవియస్ క్యాలెండర్కి అడిషనల్గా ఒక 1 ఇయర్ని యాడ్ చేయడాన్ని న్యూ ఇయర్ అని అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యూ క్యాలెండర్ క్రియేట్ చేద్దాం, న్యూ క్యాలెండర్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది. కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ April 1st టు స్టార్టింగ్ ఆఫ్ ఫిస్కల్ ఇయర్ అండ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి March 2022. ఇది వచ్చేసి 2021 అనమాట, 2021 క్యాలెండర్ పీరియడ్ లెంత్. ఇక్కడ వచ్చేసి మంత్ అనేది 12 మంత్స్ ఉంటుంది. ఇక్కడ పీరియడ్ 1 పెట్టుకుంటే 12 ఆపరేషన్స్ అనేవి ఇలా వస్తాయి. ఇక్కడ మనం 3 పెట్టుకుంటే Q1, Q2. ఇక్కడ 4 చూపిస్తున్నాయి కదా, ఈ 3 వచ్చేసి 1 కింద వస్తుంది. ఈ 2 3 పీరియడ్స్ వచ్చేసి 2 కింద వచ్చేస్తాయి. 3 పీరియడ్స్ వచ్చేసి అంటే ఇక్కడ ఇన్ని పీరియడ్స్ రాకుండా జస్ట్ 4 పీరియడ్స్ మాత్రమే వస్తాయి అంటే ఇది. సో మంత్ కాకుండా మనకు వచ్చేసి ఇంకేమున్నాయి, డేస్ పెట్టుకుంటే డైలీ 1, 2, 3 చూసుకున్నా 365 డేస్ వస్తాయి. ఇయర్ పెట్టుకుంటే ఓన్లీ 1 మాత్రమే వస్తుంది. సపోజ్ 1 ఇయర్ పెట్టి చూద్దాం. సారీ,
March 31st అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇయర్ పెడుతున్నాను 38 చూద్దాం ఇన్ని పీరియడ్స్ వస్తాయి చూసారు ఇయర్ పెడితే ఓన్లీ ఒకటి మాత్రమే వచ్చింది సో నేను ఎడిట్ చేసి దీంట్లో మనం మళ్ళీ ఒకసారి ఇంకో ఇయర్ అనేది క్రియేట్ చేసి చూద్దాం క్రియేట్ చేద్దాం మళ్ళీ ఇంకో 12 మంత్స్ పెట్టి చూద్దాం ఫస్ట్ త్రీ అండ్ మంత్ ఇప్పుడు చూస్తే మొత్తం మనకి 13 పీరియడ్స్ వస్తాయి ఫస్ట్ వచ్చేసి ఓపెనింగ్ నెక్స్ట్ ఆపరేటింగ్ 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 వచ్చేసి 12 మంత్స్ వస్తాయి 12 పీరియడ్స్ వచ్చాయి లాస్ట్ వన్ వచ్చేసి క్లోజింగ్ సో దిస్ వన్ ఈజ్ ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ దట్ టైమ్ సో విల్ బి క్లోజ్ ద ఇయర్ ఎండింగ్ ఈ విధంగా క్యాలెండర్ అనేది క్రియేట్ చేస్తాం ఇప్పుడు నాకు 2021కి అడిషనల్గా 1 ఇయర్ అవసరం అన్నమాట సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయాక నాకు న్యూ ఇయర్ క్రియేట్ చేయాల్సిన అవసరం వస్తుంది సో ఆ టైంలో నేను న్యూ క్యాలెండర్ క్రియేట్ చేయకుండా న్యూ ఇయర్ని క్రియేట్ చేస్తాను అన్నమాట అంటే ఈ ఇయర్కి 1 ఇయర్ లింక్ చేస్తాను సో న్యూ ఇయర్ని మనం క్లిక్ చేస్తాం ఇక్కడ క్లిక్ చేస్తే 2022 ఇది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో అక్కడి నుంచి న్యూ ఇయర్ అనేది తీసుకుంటున్నాను 38 చూస్తే 2020 కూడా చూడండి 2022 కూడా వచ్చేసింది 22 దిస్ వన్ అనేది ఇది చూస్తే 21 ఉంటాయి ఇక్కడ చూస్తే 22లు ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనం న్యూ ఇయర్ ఫిజికల్ క్యాలెండర్ అనేది క్రియేట్ చేసుకుంటాం దీని తర్వాత మనం చూడాల్సింది క్యాలెండర్స్ ఉంటాయి సారీ కరెన్సీస్ కూడా ఆల్రెడీ ట్రైలినోరాల్ ఉంటుంది ప్రీ డిఫైన్గా ఉంటాయి ఇవన్నీ అన్ని కరెన్సీస్ అన్నీ ఇక్కడ కొడతాయి మనకి సపోజ్ ఇప్పుడు ఐఎన్ఆర్ చూసారు కదా USD ఇవి కూడా కమ్మీ ఇవి కూడా యూజ్ చేస్తుంటే డిలీట్ కావన్నమాట సపోజ్ ఇప్పుడు ఐఎన్ఆర్ అనేది నేను రిమూవ్ చేయాలి డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇది డిలీట్ అవ్వదు ఎందుకంటే కరెన్సీ టేబుల్ కెన్ నాట్ బీ డిలీటెడ్ వైల్ డిపెండ్ లెజర్ ఎక్స్ని అంటే ఈ ఇండియన్ రూపీతో ఒక జర్నల్ అనేది పోస్ట్ అయ్యి ఉంది అందుకోసం ఈ ఐఎన్ఆర్ అనేది డిలీట్ అవ్వట్లేదు అన్నమాట సపోజ్ మనం వేరేది చూద్దాం జేఎండి కరెన్సీని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను డిలీట్ చూడండి డిలీట్కి నాకు ఇస్తుంది జేఎండి కరెన్సీ అనేది సో నేను డిలీట్ చేస్తున్నాక చేయది డిలీట్ అయిపోయింది ఇప్పుడు సెట్ చేస్తే జేఎండి అనేది చూపిస్తుంది సో మళ్ళీ మనం ఇప్పుడు జేఎండి అనేది క్రియేట్ చేయాలి ఇప్పుడు కరెన్సీ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే న్యూ అని క్లిక్ చేస్తే కరెన్సీ కోడ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కోడ్స్ ఉంటాయి మనకి చూసుకొని చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఎట్లా టైప్ చేసినా వచ్చేస్తుంది చేయండి అండ్ సేవ్ ఈ విధంగా మనం కరెన్సీస్ అనేది క్రియేట్ చేసుకుంటాం చూడండి చేయండి ఈ విధంగా కరెన్సీస్ అనేవి క్రియేట్ చేసుకుంటాం కరెన్సీస్ కూడా అయిపోయింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మన బిజినెస్ అనేది వేరే కంట్రీస్తో చేస్తుంటారు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆ టైంలో కరెన్సీస్ అనేవి మారిపోతుంటాయి అందుకోసం ఇక్కడ కరెన్సీస్ రేట్స్ అనేవి ఇప్పుడు చూస్తే ఇక్కడ
మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే న్యూ అని క్లిక్ చేస్తే ఫ్రమ్ కరెన్సీ టు. సో ఎప్పుడైనా కరెన్సీ అనేది ఏది ఏది ఎక్కువ ఉంటే అదే ఏది హై వాల్యూ ఉంటే అది ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు ఇండియా టు యుఎస్డి చూస్తే ఐఎన్ఆర్ టు యుఎస్డి అనేది ముందు ఇవ్వాలి, ఎందుకంటే యుఎస్డి అనేది కరెన్సీ ఎక్కువ కాబట్టి ఐఎన్ఆర్ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ డేట్ అనమాట ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎంత ఉండాలనేది చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం వేరే 3 or 4 టైప్స్ ఆఫ్ కరెన్సీ రేట్స్ అనేవి ఇవ్వచ్చు. ఏంటంటే ఆ డేట్ నుంచి ఆ డేట్ లోపు ఈ కరెన్సీ అనేది నాకు 69 రూపీస్ ఉండాలి, ఈ టైం ఈ తర్వాత నాకు 75 రూపీస్ ఉండాలి, తర్వాత నాకు 76 ఉండాలి. అంటే పర్టికులర్ పీరియడ్ టైంలో కరెన్సీ అనేది నాకు ఈ ఈ ప్రైస్లో ఉండాలి. ఆ టైంలో చేసే ట్రాన్సాక్షన్స్ అనేది ఆ కరెన్సీ అనేది వాల్యూ అనేది అలా రావాలండి. సపోజ్ ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు స్టార్టింగ్ డేట్ ఈరోజు నుంచి నాకు ఎక్స్చేంజ్ రేట్ అనేది 74 రూపీస్ ఉందన్నమాట. దీని తర్వాత 22కి ఎక్స్చేంజ్ రేట్ అనేది 76, $1 ఈక్వల్ టు 76 రూపీస్ ఈక్వల్ టు $1. అంటే ఇప్పుడు ఈ 19th ఉంది కదా, 19th నుంచి ఈ 22 ఈ పీరియడ్ అంటే 20, 21 ఈ 3 డేస్ అనేది 74 రూపీస్ లెక్క అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఇన్వాయిస్ అనేది క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ జరిగినప్పుడు సేల్స్ ఆర్డర్ జరిగినప్పుడు వేరే కంట్రీస్తో ఈ పర్టికులర్ ఈ 3 డేస్ టైంలో జరిగేటప్పుడు ఈ కరెన్సీ అనేది ఈ రేటు 74 రూపీస్ చూపడం జరుగుతుంది. తర్వాత 22 నాడు జరిగాయన్నీ 26 రూపీస్ లెక్క జరుగుతాయి. ఈ విధంగా కరెన్సీ అనేది వర్క్ చేస్తుంది అన్నమాట. కరెన్సీ ఎప్పుడైనా ఇక్కడ హయ్యర్ వాల్యూ అనేది మాత్రమే మనం ముందుగా ఫస్ట్ తీసుకోవాలి, లెస్ దెన్ వాల్యూ అనేది 2 కరెన్సీ అనేది వాల్యూ. ఈ విధంగా కన్వర్షన్ ఫ్యాక్టర్ అనేది ఇలా జరుగుతుంది. తర్వాత 22 తర్వాత నేను 25 ఇస్తున్నాను అన్నమాట. 25కి కరెన్సీ వచ్చేసి 73, అంటే మళ్ళీ 22, 23, 24 అనేది 76గా జరిగి తర్వాత 25 నుంచి జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ 73 లెక్క జరుగుతాయి. ఈ విధంగా కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఈ డేటా అనేది మనం ఎక్కడైనా ఇవ్వచ్చు, లైవ్ డేటా అనేది కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో అది మీకు కంపెనీ అనేది ఆపరేషన్స్లో జరిగేటప్పుడు వాళ్ళు హయ్యర్ వాళ్ళు చేస్తారు. ఈ విధంగా కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి జరుగుతాయి. సేవ్ చేస్తే ఇక్కడ మనకు వస్తుంది ఈ డేట్ వరకు ఇలా జరుగుతుంది అన్నమాట ట్రాన్సాక్షన్స్. ఓకే, కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ రేట్స్ కూడా అయిపోయాయి. మనం నెక్స్ట్ వీడియోలో మెయిన్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ డైమెన్షన్స్ అండ్ కాన్ఫిగర్ అకౌంటింగ్ స్ట్రక్చర్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఇలాంటి ఎన్విరాన్మెంట్ కావాలంటే ఇది వచ్చేసి మామూలుగా ట్రయల్ వర్షన్ అనమాట. ఇట్లాంటి ట్రయల్ వర్షన్ మీకు కావాలంటే నాకు నేను కింద వచ్చేసి మా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ లింక్ ఇస్తాను, దానికి మీరు మెసేజ్ చేయండి, నేను క్రియేట్ చేసి ఇస్తాను అనమాట. ఈ ట్రయల్ వర్షన్ వల్ల మనకి ల్యాప్టాప్ మీద ఎటువంటి బటన్ పడదు. సాఫ్ట్వేర్ మామూలుగా సర్వర్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే ల్యాప్టాప్ మీద బటన్ పడుతుంది, ల్యాప్టాప్ బ్యాటరీ పవర్ తగ్గిపోవటం కనుక కెపాసిటీ అలా జరుగుతుంది అనమాట. దీంతో ఎటువంటి ట్రబుల్స్ లేకుండా మనం హాయిగా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఎవరికైనా ఇటువంటి ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, దానికి పిన్ చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.